మీనరాశి. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. వెరసి మీనరాశి. అసలు మీనరాశికి అధిపతే గురువు. అలాంటి గురువు సెప్టెంబర్ 12వ తేదీ ఉదయం 6:51 ఆ మీనరాశి అధిపతి గురువు ఏదో పెద్ద కొండ మీద కూర్చో ఉన్నాడేమో, అందరిపై జయజయలు పలుకుతారేమో అనే ఊహించేటువంటి సమయంలో ఆయనపై అష్టమంలో పడి కష్టాలు తెస్తున్నాడు, నష్టాలు తెస్తున్నాడు. అష్టమ గురువు అంటారు గోచారంలో. అష్టమ గురువు అంటే ఒక్కోసారి అసహించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సమయంలో ఆయన ఏం చేస్తాడో ఆయనకే తెలియదు, మనం ఏం చేస్తాడో మనకే తెలియదు. చేసిన తర్వాత ఆ తర్వాత తెలుస్తుంది. అంటే ఒక్కోసారి ఏమిటంటే, దీనికి ఒక చిన్న జోక్ కూడా చాలామంది చెబుతుంటారు. ఏమిటో అక్కడ అలా ఉన్నావు అంటే, ఎవడో వచ్చి కొట్టాడరా, నేను అక్కడ ఉన్నాను, కొట్టింది ఎవరో కానీ దెబ్బ తడింది మాత్రం నాకేనంటాడు. కొట్టింది ఎవరో, ఏమిటి అక్కడ చేస్తున్నామంటే, ఎవరో కొట్టుకుంటున్నారు. ఎవరు కొట్టారు, ఎవరు కొట్టుకున్నా ఏమో తెలియదు, కొట్టింది ఎవరో నాకు తెలియదు కానీ దెబ్బ తడింది మాత్రం నాకే అంతే. ఇది కూడా అంటే అష్టమ స్థానంలో వస్తున్న గురువు అవకాశాలను ఇవ్వడు. అష్టమం అంటే ఏమిటి? ఆయుస్థానం. సెల్ ఫోన్ కొన్నారనుకోండి, గ్యారెంటీ ఉంది కదా అనుకుంటారు, సాయంత్రానికి అవుట్ అయిపోతుంది. ఆ గ్యారెంటీ కార్డు తీసుకుపోయే లోపల ఏదో భాగ్యనగరంలో వెళ్తున్నాను అనుకోండి, మంచి వర్షం రావచ్చు, గ్యారెంటీ కార్డు గాలికి కొట్టుకోవచ్చు, నీటిలో కొట్టుకుపోవచ్చు. ఏదో ఒక వస్తువు కొన్నారనుకోండి, దానికి ఏదో స్టిప్యులేటెడ్ పీరియడ్ అంటూ కొంత ఉంటుంది, ఆ పీరియడ్ దాకా కూడా ఉండదు. మరి వస్తువులకైతే పీరియడ్ ఎంట్రీ, మరి శాల్తీకి కూడా ఒక పీరియడ్ ఉంటుంది కదా. అదే అష్టమ గురువు. చాలా జాగ్రత్తగా మంచి ఆహారం తింటూ సరైన నిర్ణయాలు తీసుకుంటూ డాక్టర్ గారు చెప్పేటువంటి నిర్ణయాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఉండాల్సిన అవసరం ఉంది. బట్ గోచారంలో అష్టమం, మరి ఆయన మూర్తి స్వరూపం కనుక ఎలా ఉంది అని ఒక్కసారి గమనిద్దాం. ఏముంది అక్కడ కూడా? తామ్రమూర్తి. సువర్ణం లేదు, రజతం లేదు, తామ్రమూర్తి. కనుక నేను అష్టమంలోనే ఉన్నాను, అష్టమంలో ఉన్నటువంటి ప్రకారమే చేస్తాను. ఎక్కువగా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ప్రమాణ స్వీకారం చేస్తుంటారు. కొంతమంది అయితే భగవద్గీత విని పెట్టుకొని చేస్తారు. ఎక్కడ? న్యాయస్థానాల్లో. అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను అని. కనుక రాజ్యాంగం ప్రకారంగానే నడుచుకుంటాను అంటారు. ఇక్కడ చేసే పని ఆయన అదే గురువు గారు. రాజ్యాంగం ప్రకారం అక్కడ వారు ఏ నిర్ణయాలు అయితే రాజ్యాంగం ప్రకారం ఉంటాయో అదే ప్రకారంగా నడవాలి అని అనుకుంటాడో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు. ఇక్కడ గురువు గారు కూడా, నేను అష్టమ స్థానంలో ఉన్నాను కనుక అష్టమ స్థానం అంటే ఏంటి అనేది ఏమిటో అందరికీ రుచి చూపిస్తాను తప్ప నేను ఎక్కడా సువర్ణమూర్తి రూపాలు కానీ రజతమూర్తి రూపాలు ఉండను అంటాడు. ఇంకేముంది? అయిపోయినట్టే. కానీ ఇలాంటి సమయాల్లోనే గురువుకి వేత తగిలితే బాగుండే అని అనుకుంటారు. ఆ గురువుకి వేత వస్తే అప్పుడు అట్టించి వచ్చేటువంటి కొన్ని కొన్ని పరిస్థితులు అనేటువంటివి, అవకాశాలు అనేటువంటివి ఆగిపోతాయి. కనుక ఈ రాశి జాతకులు ప్రత్యేకంగా సంవత్సరంలో కొంత ఉపశాంతి కలిగేటువంటిది సమయం అంటూ ఉంది. కనుక ఆ ఉపశాంతి కలిగేటువంటి సమయాలు ఏవైతే ఉన్నాయో ఆ సమయాల్లో ఆనందంగా ఉండొచ్చు, మిగతా సమయాల్లో పరిహారం అంటూ పాటించాలి. మరి ఆ పరిహారం పాటించడానికి అవసరమైన తేదీలు వీడియో చివరిలో ఇవ్వటం కూడా జరిగింది. ముఖ్యంగా 2018 సంవత్సరం జనవరి 14వ తేదీ నుంచి ఫిబ్రవరి 14 కేవలం 1 నెల ఉపశాంతి. 1 నెల ఏం సరిపోతుంది? 395 రోజుల్లో 30 రోజులు పోతే ఇంకా 365 రోజులు నేను అష్టమం 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 కష్టం నష్టం అంటాడు కదా. సో ఆయా తేదీలు ఏమేమిటో చివరిలో ఇవ్వటం జరిగింది. కనుక పూర్వభద్ర నక్షత్ర 4వ పాదంలో జన్మించిన జాతకులు ఉడికించిన శనగల్ని, ఉత్తరాభద్ర రేవతి నక్షత్ర జాతకులు నారాయణ శనగల్ని ఆయా తేదీల్లో ఉదయం 7 గంటల లోపలనే స్వీకరించడానికి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత మంచి ఫలితాలు అందుకోవటానికి మీరంతా కూడా సిద్ధంగా ఉండటానికి కూడా ప్రయత్నించండి.